హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పారుపల్లి. ఈరోజు కరెంట్ అఫైర్స్ జీకే టుడే 7th October 2021. నోబెల్ ప్రైజ్ 2021 ఇన్ లిటరేచర్, అంటే సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు ఎవరికంటే అబ్దుల్ రజాక్ గుర్నా. ఈ పక్కన ఫోటోలో కనిపిస్తున్నారు మీకు అబ్దుల్ రజాక్ గుర్నా. అబ్దుల్ రజాక్ గుర్నా టాంజానియా నవల రచయిత, టాంజానియా దేశానికి చెందిన నావలిస్ట్ అనమాట. ఈ అబ్దుల్ రజాక్ గుర్నా 2021 నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. వలసవాదంపై ఆయన రాజీలేని పోరాటంతో పాటు శరణార్థుల వ్యథలను, అంటే ఇబ్బందులను కళ్ళకు కట్టినట్లు చూపినందుకు గాను ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లుగా రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించిందన్నమాట. ఇక అబ్దుల్ రజాక్ గుర్నా గురించి, ఈయన 1948 జాంజిబార్లో జన్మించారు. 1960 శరణార్థిగా ఇంగ్లాండ్ వెళ్ళారు. 73 గుర్నా 10 నవలలు, అనేక చిన్న కథలు రాశారు. ఆయన రాసిన పారడైజ్ అండ్ డిజర్షన్ నవల ఆయన 4వ నవల అనమాట. అది 1994 ప్రచురితమైంది. టాంజానియాలో పెరిగిన ఒక బాలుని జీవితాన్ని ఈ నవలలో ఆయన వర్ణించారు. ఈ నవలకు బుకర్స్ ప్రైజ్ కూడా ఆయన గెలుచుకున్నారనమాట. స్వాహిలి ఆయన మాతృభాష అయినప్పటికీ ఆయన తన రచనా వ్యాసంగం అంతా కూడా ఇంగ్లీష్లోనే కొనసాగించారనమాట. ఇటీవల పదవీ విరమణ వరకు ఆయన క్యాంటర్బరీలోని కెంట్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల పోస్ట్ కాలనీ సాహిత్యాలకి ప్రొఫెసర్గా ఉన్నారనమాట. ఇది అబ్దుల్ రజాక్ గారి గురించి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అట్లాగే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.